తిరిగి వార్తలకు స్వాగతం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తణుకు అసెంబ్లీకి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పేరును ప్రకటించడంతో శనివారం తణుకులో వైఎస్ఆర్సీపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. తణుని జర్గంలో పెత్తందారి వ్యవస్థగా ఉన్న టీడీపీ కంచుకోటను ఢీ కొట్టి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రస్తుత రాష్ట్ర పౌరసరఫరాలు వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుపై నమ్మకం ఉంచి మరోమారు సీటు ప్రకటించడంతో పార్టీ శ్రేణులతో పాటు కారుమూరి అభిమానులు కేరింతలు కొట్టారు. బాణసంచ కాల్పులతో తణుకు పట్టణాన్ని హోరెత్తించారు. తణుకు పార్టీ కార్యాలయం నరేంద్ర సెంటర్లో పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై జై జగన్ జై కారుమూరి అనే నినాదంతో గొంతెత్తారు. అంతేకాకుండా తణుకు అసెంబ్లీతో పాటు నర్సాపురం పార్లమెంట్ అసెంబ్లీగా బీసీ వర్గానికి చెందిన మహిళ గూడూరి ఉమాబాల, ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్ పేర్లను ప్రకటించడంతో బీసీ వర్గాల్లో సంతోషాన్ని వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడిన ఒకే ఒక్క ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతిలో నిలుస్తారని రాష్ట్ర పౌరసరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో శనివారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు 50% పైగా సీట్లు ప్రకటించిన జగన్ బీసీ వర్గాలపై ఆయనకున్న ప్రేమాభిమానాన్ని చూపారని అన్నారు. బీసీ ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కూడా బీసీలకు ఏపీలో మాదిరిగా న్యాయం చేయలేకపోయారని, కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే సామాజిక న్యాయం జరిగిందని స్పష్టం చేశారు. తణుకు శాసనసభ్యుడిగా నన్ను, ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా కుమారుడు కారుమూరి సునీల్ కుమార్కు 2 చోట్ల అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మళ్ళా ముఖ్యమంత్రిగా చేసేందుకు ఆనెస్ట్లో శ్రమిస్తానని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చినందుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే కాకుండా నా కొడుక్కి ఏలూరు ఎంపీ టికెట్ కూడా ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. అక్కడ మా అబ్బాయి 7 కాన్స్టిట్యూన్సీల ఎమ్మెల్యేలు, ఇక్కడ మరి నేను 7 కాన్స్టిట్యూన్సీల ఎమ్మెల్యేలు కూడా గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు కానుక ఇవ్వాలని ఈ ప్రజలందరినీ కూడా, అక్కలు చెల్లెళ్ళు అన్నల్ని తమ్ముళ్ళు అందరినీ కూడా కోరుకుంటున్నాను. మరి ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని పథకాలు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అదే కాకుండా బీసీ ముఖ్యమంత్రులు ములాయం సింగ్ యాదవ్ కానీ, అఖిలేష్ యాదవ్ కానీ, లల్లు ప్రసాద్ యాదవ్ కానీ, వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు బీసీ మంత్రులుగా వాళ్ళ సొంత పార్టీలు పెట్టుకుని చేసినా కానీ బీసీలకి అంత పెద్దపేట అయిన వాళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్కి పెద్దపీట వేసి నా వాళ్ళు, నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనార్టీస్ అని చెప్పి ఇంత ఎత్తున సీట్లు ఇచ్చిన ఘనత భారతదేశం చరిత్రలో ఎవరికీ రాదు, ఎవరూ చేయలేదు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినందుకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీసే కాకుండా అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటారని, ఈ ఎలక్షన్లో పెద్ద ఎత్తున ఆయనకి మెజార్టీనిచ్చి, మెజార్టీ సీట్లనిచ్చి ఆయన్ని రావాలి కావాలి జగన్ అని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఇవాళ ఇంట్లో పిల్లల కాడించి పెద్దవాళ్ళ వరకు కూడా ఇంట్లో ఒక బంధువులా పెనవేసుకుపోయిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళు కూడా గెలిపించుకుంటానికి సిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పేద వర్గాలకు ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందించడమే కాకుండా ఆరోగ్యశ్రీకి వర్తించని, అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు పొందిన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారని రాష్ట్ర పౌరసరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తనకు వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కూడా చేతిలో నిలిచే అంశమేమనని, ఈ 58 నెలల్లో కోట్లాది రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల రూపంలో అందజేశామని స్పష్టం చేశారు. తాజాగా ఒకేసారి 75 మందికి 43.76 లక్షలు అందచేయడం సంతోషంగా ఉందని అన్నారు. వీటిలో అత్యధిక శాతం అత్యవసర పరిస్థితుల్లో ఖరీదైన వైద్య సేవలు గతంలో పొంది ఉన్నారని, నేడు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో 25 లక్షలకు పరిమితి పెంచి 3000కు పైగా సేవలు పెంచినట్లు తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో శనివారం తణుకు రాష్ట్రపతి రోడ్డులో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షుడు మంగిన సూర్య మాట్లాడుతూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం శాంతియుతంగా పోరాటం చేసి ప్రాణాలు విడిచిన మహానీయుడు పొట్టి శ్రీరాములని అన్నారు. అటువంటి మహానీయుడి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని స్పష్టం చేశారు. మద్రాసీలుగా పిలిచే మనల్ని తెలుగువారిగా గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తిగా చరిత్రలో నిలిచారని తెలిపారు. కార్యక్రమంలో వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ దాట సుందరామరాజు, తణుకు పట్టణ బీసీ స్థల అధ్యక్షులు పిల్లి సూరిబాబు, సప బలరామకృష్ణ, జల్లూరి జగదీష్, కుడుపూడి చంద్రరావు, సామంతుల అప్పారావు, గారపాటి సత్యనారాయణ, తాటిపత్తి వాసు, జిలాని అనుపత్తి జయరాజు పాల్గొన్నారు. 123వ జయంతిని కారుమూరి నాగేశ్వరరావు గారు మంత్రివర్యులు, పార్టీ శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున
వారికి నివారణ లభించడం జరిగింది. కారణం ఏంటంటే పొట్టి శ్రీనివాస్ గారు ఆంధ్రప్రదేశ్కి నామాన్ని నిరాజం చేసి అప్పుడు చెన్నైతో కలిపి ఉన్న రాష్ట్రాన్ని తెలుగు వారు అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఒక రాష్ట్రం కింద మనల్ని తెలుగు వాళ్ళు అందరినీ కలిపి ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయడంలో ఆయన ప్రాణత్యాగం చేసి మన రాష్ట్రాన్ని రక్షించారు. ఆయన సేవలు గుర్తింపుగా ఈరోజు ఆయన జయంతి కార్యక్రమంలో ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఆయన్ని అందరూ కూడా యూత్ కానీ యువతగా అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ఆయన అడుగు జాడల్లో మా వైఎస్ఆర్సీపీ నాయకులందరం కూడా నడుచుకుంటున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కానీ మంత్రి బారుమూరి వెంకటనాథరావు గారు కానీ పొట్టి శ్రీరావు గారు ఆశయాలకి అనుగుణంగానే అన్ని సేవా కార్యక్రమాలు చేస్తారు. ఆ రంగానే మేము అందరం కూడా ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా వారి యొక్క సేవలనే ఎప్పుడు కూడా అందరూ గుర్తుంచుకోవాలని, తెలుగు భాష బ్రతికున్నంతకాలం ఆంధ్ర రాష్ట్రంగా మనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరిచిన పొట్టి శ్రీరాముడు గారిని భావి తరాలు కూడా గుర్తుంచుకునేలాగా ఒక మంచి విగ్రహాన్ని ఏర్పాటు చేసి అందరికీ తెలియజేసేలా చేసిన మంత్రివారి కార్మూరు వెంకట నాగేశ్వరరావు గారికి ఈ సందర్భంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పొట్టి శ్రీరాముడు గారి గురించి ప్రతి ఒక్కరు కూడా తెలియాలని. ఉండి నియోజకవర్గంలో ప్రజల ఆకాంక్ష మేరకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు తెలిపారు. భీమవరంలోని శివరామరాజు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల నుండి మద్దతు వస్తుండటంతో ప్రజాక్షేత్రంలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నానని అన్నారు. రైతాంగం పట్ల ఆక్వా సమస్యలపై అవగాహన ఉన్న నాయకుడిగా ప్రజలు నన్ను కోరుకుంటున్నారని కల్వకుడి శివ తెలిపారు. గతంలో చేసిన అభివృద్ధి రీత్యా ప్రజలంతా నన్ను ఎమ్మెల్యేగా చూడాలని కోరుకుంటున్నారని అన్నారు. ఉండేజ్వర్గంలో మహిళా మనులు ప్రజలు ప్రజాక్షేత్రంలో ఉండాలని కోరుకుంటున్నారన్నారు. ప్రజా సమస్యల పట్ల అవగాహన వ్యక్తిగా యువతకు ఉపాధి కల్పించే విధంగా మీ ముందుకు వస్తున్నానని కల్వకుడి శివ వివరించారు. కార్యక్రమ మాజీ ఏఎంసీ చైర్మన్ సాగరాజు సాం శివరాజు, శివ అభిమానులు, మిత్రులు, శ్రేయభిలాషులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఉండి నియోజకవర్గ రైతాంగం ఆకాంక్షకు తగ్గట్టుగా, ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా, బడుగు బలహీన వర్గాల అభిలాషకు తగ్గట్టుగా ఉండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రజాక్షేత్రంలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. ఉండి నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు ఉండి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా నేను ముందుకు రాబోతున్నాను. ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారు. ప్రజలందరికీ కూడా నేను అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు, ఉండి నియోజకవర్గ పరిస్థితులు పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా, రైతులు పక్షపాతిగా, పేదవర్గాలకి మిత్రుడిగా ఆప్తుడిగా ఉండే వ్యక్తిగా అందరికీ అందుబాటులో ఉండి ప్రజాక్షేత్రంలో గెలిచి ప్రజలకి నిరంతరం సేవ చేయటానికి సన్నద్ధుడినై స్వతంత్ర అభ్యర్థిగా ముందుకు వస్తున్నాను. ఉండి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా వినమ్రతతో విజ్ఞప్తి చేసేది, మన ఉండి నియోజకవర్గం అభివృద్ధి పదంలోకి మనం శక్తివంచన లేకుండా కృషి చేసి తీసుకెళ్ళాం. అట్లాగే రానున్న రోజుల్లో పేదవర్గాలకు అందరికీ కూడా అందుబాటులో ఉండాలి. పేదల కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తిగా, వాళ్ళకి ఎప్పుడు ఆప్తుడిగా ఉన్న వ్యక్తిగా అందుబాటులో ఉంటానని చెప్పి పేదవర్గాలందరికీ కూడా తెలియజేస్తున్నాను. అసలు పట్ల, రైతుల ఇబ్బంది పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా, రైతుల పక్షపాతిగా, రైతుల పక్షాన ఉండి నియోజకవర్గంలో నిలబడతానని చెప్పి సవినయంగా తెలియజేస్తున్నా. అట్లాగే ఆక్వా రంగాన్ని కూడా ఆ రోజు 24 గంటలు కరెంటు తీసుకొచ్చి, ఏదైతే పర్మిషన్లు లిబరైజ్ చేసి, వాటర్ కూడా ప్రొవైడ్ చేసి ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేశాం. ఈరోజు ఆక్వా రంగం మద్దతు ధరకి కొనే పరిస్థితి లేదు. అట్లాగే ఫీడ్ రేట్లన్నీ పెరిగిపోయిన పరిస్థితి. అట్లాగే యువతకి ఉపాధి కల్పించడంలో నాకు అవగాహన ఉన్న వ్యక్తిగా యువతకి మద్దతుగా ఉంటాను. అట్లాగే మన స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మనం ఎంతోమందికి వైద్యం చేయించాం.
నాకు మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో వైద్యో నారాయణ హరిని ఎంతోమందికి మనం వైద్య సేవలు అందించాం. అదే రీతిలో నియోజకవర్గంలోని ప్రజలందరికీ కూడా ఆ రోజు మనం ఆరో ప్లాంట్లు పెట్టాం. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. సాధారణ ఎన్నికల షెడ్యూల్ 2024 ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో తక్షణం ఎన్నికల ప్రవర్తన నియమావళి జిల్లాలో అమల్లోకి రావడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవతో పేర్కొన్నారు. శనివారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నుండి దృశ్య విజ్ఞాన మాధ్యమం ద్వారా కలెక్టరేట్, జిల్లా ఎన్నికల అధికారి, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మాధవీలత, ఎస్పీపీ జగదీష్, జాయింట్ కలెక్టర్ తేజ్ భరతులు 2024 సార్వత్రిక ఎన్నికలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఇతర ఎన్నికలు జిల్లా డివిజన్ మండల స్థాయి అధికారులతో కలెక్టరేట్ సమావేశ మందిరం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కేంద్ర ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల సందర్భంగా ప్రవర్తన నియమావళిపై సూచనలు చేయడం జరిగిందని తెలిపారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థానానికి సంబంధించిన ఒక రోడ్డు ప్రమాదం కేసులో 1,12,00,000 పరిహారం పొందిన బాధితురాలు ఆమె స్పందన తెలిపారు. రోడ్డు ప్రమాదంలో భర్త మరణించడంతో తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థానం, మోటార్ వాహన ప్రమాదాల దావా న్యాయస్థానం, భార్య, ఆమె కుమార్తెలు, ఆమె అత్తగారు 2021 కేసు వేసినట్లు యార్లగడ్డ బృంద దేవిక్ చెప్పారు. అయితే తమ కేసుని రాజమార్గంలో పరిష్కరించేందుకు జాతీయ లోక్ అదాలత్ ద్వారా అవకాశం దొరికిందని అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె జవహర్ రెడ్డి విజయవాడ నుండి ఏపీపీఎస్సీ ఎలక్షన్, పంచాయతీరాజ్, రీసర్వే, వైద్య ఆరోగ్య తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత ఆయా అంశాలపై మాట్లాడుతూ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడంతో పాటు పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ పర్యవేక్షణలో పరీక్ష నిర్వహించడం కోసం ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పరీక్ష నిర్వహణ పరిశీలించే, తనిఖీ నిర్వహించే స్క్వాడ్ అధికారుల వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా పర్యవేక్షణ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం దేవరపల్లిలో కాపు సంఘ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు రాష్ట్ర హోం విపత్తు నిర్వహణ శాఖ మంత్రి, గోపాలపురం నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ తాంటివంత ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దీనిలో భాగంగా దేవరపల్లిలో పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న స్థలంలో శుక్రవారం రాత్రి కాపు సంఘ కమిటీ భవనానికి భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దేవరపల్లి ఎంపీపీ కేవీకే దుర్గారావు కాపు సంఘ ఆధ్వర్యంలో హోంమంత్రి తాంటివంతను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం కాపులకు మంచి గుర్తింపు ఇచ్చిందని తెలిపారు. మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా కాపుల కోసం ప్రత్యేకించి కాపు నేస్తం వంటి ఎన్నో నూతన పథకాలు ప్రవేశపెట్టిన ఘనత జగన్ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. ఈనాటి బంగారు మాట, అభిప్రాయాన్ని మార్చుకోలేని వ్యక్తి తన తప్పుని సర్దిద్దుకోలేడు. ఎడ్వర్డ్ ఈ వార్తంతో సమాప్తం. తిరిగి విజన్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.